క్రికెటర్స్ వేసుకునే టీషర్ట్స్ మీద నెంబర్స్ ఎందుకుంటాయి? ఆ నెంబర్స్ దేన్ని ఇండికేట్ చేస్తాయో చూద్దాం. ప్లేయర్స్ ఆడేటప్పుడు వేసుకునే టీషర్ట్స్ని జెర్సీ అంటారు. గ్రౌండ్లో ఆడేటప్పుడు ఎవరు ఆడుతున్నారో వాళ్ళ పేరు, వాళ్ళ జెర్సీ నెంబర్ ఉంటుంది. జెర్సీ మీద పేరు చిన్నగా ఉండి నెంబర్ పెద్దగా ఉంటుంది. ఒక్కో ఆటగాడికి ప్రత్యేకమైన జెర్సీ నెంబర్ ఉంటుంది. జెర్సీ నెంబర్ ఉండడం వల్ల కామెంటేటర్స్, స్కోర్ కీపర్స్, అంపైర్స్, ఫ్యాన్స్ మరియు కెమెరాస్కి ప్లేయర్ని ఈజీగా గుర్తించవచ్చు. ఈ జెర్సీస్ మీద నెంబర్స్ 1995-96 వరల్డ్ సిరీస్ కప్ ఆస్ట్రేలియా ఫస్ట్ టైం టీషర్ట్ మీద నెంబర్స్ని అప్పటి నుండే తెచ్చింది. 1999 వరల్డ్ కప్లో జెర్సీ నెంబర్స్ని మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టారు. మొదట్లో టీమ్ క్యాప్టెన్స్కి జెర్సీ నెంబర్స్ 1 లేదా 2 ఇచ్చేవారు. మిగతా టీమ్ మెంబర్స్కి 2 లేదా 3 నుండి 15 మధ్యలో నెంబర్స్ ఇచ్చేవారు. తర్వాత నుండి ప్లేయర్స్కి జెర్సీ నెంబర్ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఇండియా మాజీ కెప్టెన్ అయిన ధోని జెర్సీ మీద 7 నెంబర్ ఉంటుంది. దానికి కారణం ఎంఎస్ ధోని డేట్ ఆఫ్ బర్త్ 7/07/1981. తన డేట్ ఆఫ్ బర్త్లో డే 7, మంత్ కూడా 7 ఉండడం వల్ల జెర్సీ నెంబర్ కూడా 7 వేయించుకున్నాడని కొంతమంది అంటారు. మరికొంతమంది ఏమో ధోని ఫేవరెట్ ఫుట్బాల్ ప్లేయర్ అయిన రొనాల్డో జెర్సీ మీద నెంబర్ 7 ఉంటుంది. తనకి ఇష్టమైన ఆటగాడి జెర్సీ నెంబర్ని తన జెర్సీ నెంబర్గా వేయించుకున్నాడు అని మరికొంతమంది అంటారు. టీమిండియా కెప్టెన్ అయిన విరాట్ కోహ్లీ జెర్సీ మీద నెంబర్ 18 ఉంటుంది. 18 డిసెంబర్ 2006 18 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తన తండ్రి మరణించాడు. అండర్-19 మ్యాచ్ ఆడేటప్పుడు తన జెర్సీ నెంబర్ని 18గా పెట్టుకున్నాడు. అందరి ఫేవరెట్ క్రికెట్ స్టార్, మొట్టమొదటిసారిగా 100 సెంచరీలు పూర్తి చేసిన ఆటగాడు సచిన్ టెండూల్కర్ జెర్సీ మీద నెంబర్ 10 ఉంటుంది. సచిన్ టెండూల్కర్ పేరులో టెండూల్కర్లో 10 ఉంటుంది కాబట్టి తన పేరుని ఆధారంగా చేసుకుని జెర్సీ నెంబర్ 10 ఎంచుకున్నాడు. ద్రావిడ్ జెర్సీ మీద నెంబర్ 19 అని ఉంటుంది. తన భార్య పుట్టినరోజును గుర్తించడం కోసం నెంబర్ 19 అని పెట్టుకున్నాడు. యువరాజ్ సింగ్ జెర్సీ మీద నెంబర్ 12 అని ఉంటుంది. యువరాజ్ సింగ్ 12/12/1981 జన్మించాడు. తన పుట్టినరోజుని ఆధారంగా చేసుకుని తన జెర్సీ నెంబర్ పెట్టుకున్నాడు. హర్భజన్ సింగ్ జెర్సీ మీద నెంబర్ 3 అని ఉంటుంది. తన డేట్ ఆఫ్ బర్త్ 3/07/1980. తన డేట్ ఆఫ్ బర్త్ని ఆధారంగా చేసుకుని తన జెర్సీ నెంబర్ ఎంచుకున్నాడు. సురేష్ రైనా జెర్సీ నెంబర్లో కొంచెం తేడా గమనించవచ్చు. ఒక్కోసారి సురేష్ రైనా జెర్సీ నెంబర్ 48 లేదా 3 అని ఉంటుంది. ఐపీఎల్ సిఎస్కేలో హర్భజన్ సింగ్ ఆడేటప్పుడు సురేష్ రైనా కూడా ఆడితే తన జెర్సీ నెంబర్ 48 అని ఉంటుంది. ఒకవేళ హర్భజన్ సింగ్ ఆడకపోతే సురేష్ రైనా జెర్సీ నెంబర్ 3 అని ఉంటుంది. ఒక్కోసారి హర్భజన్ సింగ్ వేరే జెర్సీ నెంబర్ పెట్టుకోవచ్చు. ఆస్ట్రేలియా ప్లేయర్ మైకెల్ సిఎస్కేలో ఆడేటప్పుడు జెర్సీ నెంబర్ 48 అని మైకెల్ది ఉంటుంది. మైకెల్ సీనియర్ కాబట్టి సురేష్ రైనా తన జెర్సీ నెంబర్ని మార్చుకుంటాడు. వీరేంద్ర సెహ్వాగ్ జెర్సీకి ఎటువంటి నెంబరు ఉండదు. తను ఏ నెంబరు పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. ఇండియన్ ఓపెనర్ బ్యాట్స్మెన్ అయిన రోహిత్ శర్మ జెర్సీ నెంబర్ 45 అని ఉంటుంది. జాతకాలు చెప్పే ఆయన రోహిత్ శర్మ లక్కీ నెంబర్ 9 అని చెప్పాడు. సింగిల్ డిజిట్ పెట్టుకోవడం ఇష్టం లేక అండర్-19 వరల్డ్ కప్ ఆడుతున్నప్పుడు రోహిత్ వాళ్ళ అమ్మగారు జెర్సీ నెంబర్ 45 అని పెట్టారు. శిఖర్ ధావన్ జెర్సీ నెంబర్ 25 అని ఉంటుంది. తన ఫ్యామిలీ లక్కీ నెంబర్ 25, అందువల్ల తన జెర్సీ నెంబర్ కూడా 25 అని పెట్టుకున్నాడు. దానికి ఇంకో రీజన్ కూడా ఉంది. తన కూతురు డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా కూడా 25 అని పెట్టుకున్నాడు.
తన కూతురు పుట్టిన తేదీ 25 కాబట్టి జెర్సీ నెంబర్ కూడా 25 అని పెట్టుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ జెర్సీ మీద నెంబర్ 99 అని ఉంటుంది. అశ్విన్ ఫేవరెట్ నెంబర్ 9. తన స్కూల్ డేస్లో రూల్ నెంబర్ కూడా 9 అవ్వడం వల్ల వెస్టిండీస్ ప్లేయర్ లారాకి జెర్సీ నెంబర్ 9 ఆల్రెడీ ఉంది. సో మళ్ళీ ఆ నెంబర్ రిపీట్ అవ్వకుండా ఉండడం కోసం 99 అని అశ్విన్ తన జెర్సీ నెంబర్ ప్రకటించాడు. జెర్సీ నెంబర్స్ ఎలా పెడతారో అర్థమైంది కదా. మీ ఫేవరెట్ క్రికెట్ ప్లేయర్ ఎవరో, మీకు ఇష్టమైన టీం ఏదో, 2019 వివో ఐపీఎల్ కప్లో ఏ టీం గెలుస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్ ఫేస్బుక్లో ద్వారా షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.